శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారు రథోత్సవంపై ఆశీనులై శ్రీవారిని పురవీధుల గుండా ఊరేగిస్తున్నారు. స్వామివారి రథోత్సవం ముందు భక్తుల భజన కీర్తనలు, దాండియ కోలాటాలు, డీజే పాటలతో చిన్నారులు నృత్యాలు చేస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నారు. శ్రీవారిని రథోత్సవంపై దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు మంగళ హారతులు తీసుకొచ్చి కట్న కానుకలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, అలాగే వివిధ పార్టీల నేతలు స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్రీ హరిహర దేవాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నెల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని రథోత్సవంపై పురవీధుల గుండా గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగాయి. రథోత్సవం ముందు భజన కీర్తనలు, చిన్నారుల కోలాటాలు, నృత్యాలు చేస్తూ స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వివిధ మండలాల జిల్లాల భక్తులతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు, పలువురు నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జాతీయ సహకార సంఘం చైర్మన్ కొండూరు రవీందర్రావు, వేద పండితులు గోపికృష్ణ శర్మ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోడ ఆగయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ జోగు సురేష్, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, ఆలయ పూజారులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.